ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. సాయికి సమర్పించడానికి ఏమి తీసుకువెళ్ళాలి? మహాత్ముల దర్శనానికి, దైవ దర్శనానికి ఒట్టి చేతులతో పోకూడదని, ఫలపుష్పాలు తీసుకువెళ్ళాలని పెద్దలు చెప్పారు. మనము భావరహితమైన హృదయాలతో కేవలం వినోదయాత్రగా వెళ్ళకూడదని, నిండైన భక్తి శ్రద్ధలతో వారి దర్శనానికి వెళ్ళాలి అనడానికి ఫలపుష్పాదులు సంకేతాలు. కనుక షిరిడీ బయలుదేరే ముందు సాయిబాబా జీవిత చరిత్ర కనీసం 3 సార్లైనా పారాయణ చేసి వారి శ్రేష్ఠతను హృదయంపై ముద్రించుకోవాలి. మనం చదివే చరిత్ర గ్రంథం సంక్షిప్తంగా ఉండకూడదు. వాల్మీకి, వేదవ్యాసుడు అందుకే రామాయణ భారత భాగవతాలను అంత విస్తారంగా వ్రాశారు. జీవితాంతము చదువుతున్నా అవి నిత్య నూతనంగా ఉండేటన్ని విశేషాలుండాలి. అందులో చరిత్రతో పాటు వారి బోధలు, ఆచరించి చూపించిన సాంప్రదాయం మిళితమై ఉండాలి. భాగవతంలో కపిలుడు మొదలైన వారి చరిత్రలతో పాటు వారి బోధలు కలిసి ఉన్నట్లు, భారతంలో భగవద్గీత ఉన్నట్లు అలాంటి ఆయన చరిత్ర చదివి ఉత్తేజపడిన హృదయంతో షిరిడీ వెళ్ళాలి. యద్భావం తద్భవతి, మన భావాన్ని అనుసరించి ఫలితం ఉంటుంది. అంతేకాక ఇలా పారాయణ చేసిన తర్వాత షిరిడీ వెళ్తే అక్కడ ముఖ్యమైన ప్రదేశాలు చూస్తున్నప్పుడు వారి చరిత్రలో అక్కడ జరిగిన ఘట్టాలు గుర్తొచ్చి మన హృదయం వారి చెంతనుండాలి. ఇందుకు పారాయణ ఉపయోగపడుతుంది. చరిత్ర చదవడమే కాక ఒక్కొక్క అధ్యాయంలో ప్రకటమయ్యే వారి మహత్యాన్ని బాగా మననం చేయాలి. అప్పుడు ఈ క్రింది రీతుల ఆయన మహిమ మానవ చరిత్రలో అద్వితీయమని తెలియగలదు.